నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ రాష్ట్రంలో పల్లె పట్టణ ప్రగతిహారం తరహాలోనే ప్రతి వానాకాలం యాసంగికి ముందు వ్యవసాయ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్పై ట్యాక్స్ తగ్గించాలని ప్రధాని మోడీ చెప్పిన మాట ఆయన ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు తాము ప్రకటించిన రైతు డిక్లరేషన్లను రైతులు నమ్మారు అందుకే టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు మూకమ్మడిగా దాడి చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు కామారెడ్డి జిల్లాలో టాటా ఎస్ను లారీ ఢీకొట్టిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు రాహుల్ ఏ హోదాలో రైతు డిక్లరేషన్ ఇచ్చారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఆదివారం నాటికి మూడు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది సాక్షి ఆంధ్రప్రదేశ్ మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనంతో పాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ నెల పదకొండవ తేదీ నుంచి రాష్ట్ర గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రారం పార్టీ ప్రారంభించబోతోంది రాష్ట్రంలో చిన్న తరహాల ఖనిజాల లీజులకు ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఆన్లైన్ వేలం జరుగుతుంది రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించే లక్ష్యంతో మూడు వేల రెండు వందల నలభై మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో హైడ్రోపవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది పొత్తులపై బీజేపీని ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన పదమూడున ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది ఈనాడు తెలంగాణ హ్యాట్రిక్ ఖాయం అంటూ తెలంగాణలో టీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు ఆసని తుఫాను తీవ్రమవడంతో నేడు రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉక్రెయిన్లోని పాఠశాల భవంతిపై రష్యా దాడి చేసిన ఘటనలో అరవై మంది మరణించారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ వైసీపీ వ్యతిరేక ఓటు తీలితే రాష్ట్రంలో అంధకారమేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు ప్రతినిత్యం విషం జిమ్మే ఈనాడు పత్రిక ఈరోజు కూడా వీటిని రోడ్లు అంటారా అంటూ రోడ్లపైన కరెంట్ ఛార్జీలపైన ఇతరత్ర అవకాశం ఉన్న అన్నిటిపైన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనల్ కథనాలు ఇచ్చింది పొత్తుల గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా ప్ర వార్త ఇచ్చారు నమస్తే తెలంగాణ తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి నిరన్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఎనభై లక్షల కోట్లు అప్పు చేసిందని ఎనిమిదేళ్లలో ఓ ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు వార్త టమాటా రేట్లకు మళ్ళీ రెక్కలు వచ్చాయి బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర ఎనభైకి చేరింది సూర్య ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడిసేనా అంటూ స్టోరీ ఇచ్చారు నవ తెలంగాణ కుల మతాంతర వివాహాల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలని పదిహేనేళ్ల క్రితమే కోరామని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు పాలిట్ బ్యూరో సభ్యులు అన్నారు మన తెలంగాణ ధర్మ ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పది శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్రం మెలికిపెట్టింది ఆంధ్రప్రభ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి త్యాగానికైనా సిద్ధమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు వెలుగు పచ్చని పొలాల్లో తెలంగాణ సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తోందంటూ స్టోరీ ఇచ్చారు నాగరాజు హత్య కేసులో ఇంకో ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు టీఆర్ఎస్ ఎంఐఎం నేతలే అని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు బీజేపీ పని ఆస్తులు అమ్మడమేనని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు ప్రజాపక్షం తీవ్ర తుఫానుగా ఆశని మంగళవారం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా ది దక్కన్ క్రానికల్ ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఆలయం సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది హిమాచల్ ప్రదేశ్ విధానసభ ప్రధాన ద్వారం వద్ద ఖలిస్తాన్ జెండాలు దర్శనమిచ్చాయి హిందూ ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడుల్లో అరవై మంది చనిపోయారు జమ్మూ కాశ్మీర్ కుల్గామ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు పౌరసత్వం జారీలో జా జరిగిన జాప్యంతో ఎనిమిది వందల మంది పాకిస్తానీ హిందువులు భారత్ను వీడి పాక్కు తిరిగి వెళ్లారు టైమ్స్ ఆఫ్ ఇండియా అత్యాచారం ఆరోపణలపై రాజస్థాన్ క్యాబినెట్ మంత్రి కుమారుడు అరెస్ట్ అయ్యారు మా అమెరికా ప్రథమ పౌరురాలు బెడైన్ సతీమణి జిల్ బడైన్ ఉక్రెయిన్లో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడి భార్యతో సమావేశమయ్యారు ఇండియా త్వరలో నేపాల్లో ప్రధాని మోడీ పర్యటిస్తారు అతి తీవ్ర తుఫానుగా ఆసని మారనుంది ఇండియన్ ఎక్స్ప్రెస్ శ్రీలంక సంక్షోభం ముదురుతోంది తాజాగా ప్రజలు ఎల్పీజీ సిలిండర్ల వ్యాన్ను లూఠీ చేశారు తెలంగాణ టుడే కేంద్ర షిప్పింగ్ కార్పొరేషన్లో పెట్టుబడుల విరమణ ప్రక్రియ సెప్టెంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇవి ప్రధానంగా ఆ పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించిన